77 రోజులైంది ఆయనకు అక్రమంగా అరెస్ట్ చేసి ఆ మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన బెయిల్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే వచ్చాం. కానీ ఈరోజు దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల, అభిమానం వల్ల, చాలామంది తాలూకా సహకారం వల్ల ఈరోజు బెయిల్ లభించడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ 77 రోజుల పాటు చాలా ఇబ్బందులు పడ్డాం కుటుంబ పరంగా, మరి మా చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు అందరం కూడా ఎంతో మనస్తాపానికి మేము గురయ్యాం. అయినప్పటికీ ధైర్యంగా ఈ 11 వారాలు కూడా మేము ముందుకు నడవగలిగామనంటే దానికి మీరందరూ కూడా మాకు ఇస్తున్నటువంటి ఆ సపోర్ట్ వల్ల, మీరందరూ మా వెంట నిల్చొని మాకు ఆ ధైర్యం ఇస్తుండడం వల్ల ఈరోజు ఎంత ఇబ్బంది పడైనా సరే మనం ముందుకు నడవాలనే ఆలోచనతో ఈ విజయం, ఏదైతే న్యాయ పోరాటంలో ఈ బెయిల్ తాలూకా విజయం ఈరోజు సాధించగలిగాం. మొట్టమొదటగా మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక కుటుంబ సభ్యుడులా అచ్చెన్నాయుడు గారిని భావించి మరి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నేను ఉంటానని ఏదైతే మాట అంటారో ఆ మాట మీద నిలబడి మరి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు మరి నిరంతరం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ఈ కేసుని మరి మనం విజయం సాధించాలనే ఆలోచనతో మరి అన్ని రకాలుగా మా కుటుంబానికి అలాగే అచ్చెన్నాయుడు గారికి ఎంతో సహకరించారు. మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్యకర్తలు, అభిమానులు మరి నిరంతరం కంటిన్యూస్గా ఫోన్లు చేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి, అచ్చెన్నాయుడు గారు తప్పు చేయలేదు, అది మాకు తెలుసు, ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టి ఆయన్ని అవమానించాలని, ఆయన గొంతు నొక్కేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాకు మెసేజ్లు పంపించడం, మాకు తరచూ మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళ తాలూకా సహకారం కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం కాబట్టి మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ కష్టకాలంలో మా కుటుంబం వెంట, అచ్చెన్నాయుడు గారి వెంట నిలబడినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరిమణికి మరి మా కుటుంబం తరపున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ధైర్యంతో ఈరోజు ఈ న్యాయ పోరాటంలో మొట్టమొదటి విజయం సాధించగలిగాం. నేను ముందు నుంచి చెప్తూనే వచ్చాను అచ్చెన్నాయుడు గారు ఏ తప్పు చేయలేదని. ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసుల్లా ఈరోజు రాజకీయాల్లో పనిచేస్తున్నాం. ఆయన 83లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటూ ఎక్కడా కూడా ఒక్క అవినీతి ఆరోపణ, ఒక్క మచ్చ లేకుండా ఆయన నిరంతరం ప్రజల కోసం పనిచేయడం జరిగింది. ఈరోజు పార్టీలకు అతీతంగా ఎర్రన్నాయుడు గారిని అభిమానిస్తున్నారని అంటే ఆయన పనితీరు అటువంటిది. అదే ఆదర్శంగా తీసుకొని అచ్చెన్నాయుడు గారు కానీ, నేను కానీ, అలాగే అక్క భవానీ గారు కానీ, మేమందరం కూడా ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయాల్ని నిలబెట్టాలి, ఆయన పేరుని చెడగొట్టకుండా మంచి రాజకీయం చేయాలని మేమందరం చేస్తున్నటువంటి ఆ పోరాటంలో ప్రజలు కూడా మా కుటుంబాన్ని గుర్తించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మా అందరికీ కూడా సహకరించారు, మరి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా మాకు గెలిపించారు. మరి ఇవన్నీ కూడా చూసి మరి ఒక కక్ష పూరితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద ఏదో ఒకటి చేయాలి, ఒక కక్ష సాధించుకునేటటువంటి ధోరణిలో మరి అచ్చెన్నాయుడు గారిని కూడా టార్గెట్ చేశారు. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు తన మీద కేసు పెట్టారనమో, లేకపోతే ఇంత హవా ఉన్నటువంటి సమయంలో కూడా వీళ్ళు గెలవడం ఏంటనమో, లేకపోతే అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో అంత ధైర్యంగా మాట్లాడడం ఏంటనమో, ఇలా అనేక విషయాలు భావించి మరి అచ్చెన్నాయుడు గారిని ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో అక్రమ కేసులు పెట్టి తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా అధికారం ఉపయోగించుకొని తన మీద కేసులు బనాయించి రోజు చేశారు. అయితే మేము కూడా ఏంటంటే ఈ న్యాయ పోరాటం ఏదైతే ఉందో మేము ముందు నుంచి చెప్పుకుంటున్నాం, ఒక నీతి కలిగినటువంటి కుటుంబంలో మేము ఉన్నాం, ఒక నిజాయితీగా మేము పనిచేస్తాం, మాకు ముఖ్యమైనటువంటిది ప్రజలకి సేవ చేయడం తప్ప మాకు రాజకీయంగా మరొక ఉద్దేశం లేదనేది మేము ఎక్కడికక్కడ బలంగా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటిది ఈ కేసు ద్వారా మా నిజాయితీ ఏంటో, మా నీతి ఏంటో నిరూపించుకునే అవకాశం మాకు వచ్చింది. ఖచ్చితంగా న్యాయ పోరాటం మరింత బలంగా చేస్తాం. అచ్చెన్నాయుడు గారు ఇందులో ఏ తప్పు చేయలేదన్నటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటటువంటి విధంగా మరి విజయం కూడా సాధిస్తామన్నది ఈరోజు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే రకంగా కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు మేము కూడా ఈరోజు అనుభవించాం కాబట్టి మరి వ్యక్తిగతంగా నేను తెలియజేసుకోగలను. వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో, ఒక మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అనంటే వాళ్ళని వేధించి ఏదో ఒక రకంగా పార్టీ మార్పించాలనో, లేకపోతే ఆర్థికంగా దెబ్బ కొట్టాలనో, వాళ్ళ నాయకత్వాన్ని దెబ్బ కొట్టాలనో, ఇలా అనేక రకాలుగా వాళ్ళని వేధించాలని కార్యక్రమాలు ఈ 15 నెలల పాటు చేస్తూ వచ్చారు. అందులోనే ఒకటి అచ్చెన్నాయుడు గారి మీద కూడా ప్రయత్నం చేశారు. కానీ మరొకసారి చెప్తున్నా, ఇటువంటివి ఎన్ని మీరు చేసినా సరే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మా కుటుంబం మరింత బలంగా పనిచేస్తుంది తప్ప ఎక్కడా తల ఉంచే పరిస్థితి ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే కార్యకర్తలకు కూడా
మేము ఈరోజు పడినటువంటి బాధ చాలా మంది ఇటువంటి బాధలు అను చాలా మంది కుటుంబ పరంగా ఇంకా రాజకీయాలు చేయగలమా అన్నటువంటి ఆలోచనలో కూడా మీరు పడ్డారు. కానీ ధైర్యంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మనతో పాటు పోరాటానికి ఆయన ఉన్నారు. మన అందరికీ కూడా తోడుగా నిలబడడానికి ఆయన ఉన్నారు. మేమందరం కూడా నిలబడతాం. కార్యకర్తలు ఇటువంటి దౌర్జన్యాలు కానీ మన మీద ఏ కార్యక్రమాలు చేసినా సరే దాన్ని ప్రతిఘటిస్తూ వాళ్ళు ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మనం పెట్టుకున్నామని బాధపడేటటువంటి విధంగా వాళ్ళకి కూడా మనం బుద్ధి చెప్తామనేది కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఆయన ఇంకా హెల్త్ పరంగా మొదటి నుంచి కూడా అరెస్ట్ చేసినప్పటికీ ఆయనకు ఒక సర్జరీ జరిగింది. ఆయనకి సర్జరీ జరిగి బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు కూడా లెక్క చేయకుండా మరి ప్రభుత్వ ఏసీబీలో ఉన్నటువంటి అధికారులు సుమారు 600 కిలోమీటర్లు విజయవాడ తీసుకొని వచ్చి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికి హాస్పిటల్లోకి ఆయన కండిషన్ చూసుకొని అప్పటి నుంచి కూడా హాస్పిటల్లో ఉంటూ ఆయన హెల్త్ ట్రీట్మెంట్ అంతా కూడా జరుగుతుంది. సరే కొంచెం ఏదైనా మెరుగుపడింది అని అనుకునే సమయానికి మళ్ళీ కోవిడ్ రావడం, కోవిడ్ తాలూకు ట్రీట్మెంట్ కూడా ఈరోజు జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు, అది కోవిడ్ హాస్పిటల్. అందుకనే ఎందుకనంటే ఈరోజు చాలా ఉత్సాహంగా ఒకసారి ఒక మొరాల్ బూస్ట్ చేసినట్టుగా ఈ బెయిల్ వచ్చిందన్నటువంటి ఆ డెసిషన్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఖచ్చితంగా నింపింది. అందరికీ కూడా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాలి, కలవాలి, ఆయనకి ఒక్కసారి మన సంతోషాన్ని ఆయనతో పాటు పంచుకోవాలని చాలా మందికి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కోరుకునేది, ప్రస్తుతం ఆయన కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందుతున్నారు కాబట్టి వారి ఆ సందర్భాన్ని ఆ సమయాన్ని మనం గౌరవించుకొని ప్రస్తుతం కలవడానికి ఏ ఒక్కరం కూడా ప్రయత్నం చేయొద్దు. ఆయన కుదుట పడ్డాక ఆయన ఆరోగ్యం అంతా కూడా సక్రమంగా డాక్టర్స్ అందరూ కూడా ఆయన డిశ్చార్జ్ చేయొచ్చు, మనం ఆయనకి ఎటువంటి హెల్త్ ఇబ్బంది కూడా లేదు అని వాళ్ళందరూ కూడా తేల్చి చెప్పాక అది మన పరిధిలో ఉన్నటువంటిది కాదు, డాక్టర్స్ నిర్ణయించాలి. కాబట్టి ఆయన హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మధ్య మధ్యలోకి వస్తారు. మనం ఎంత ఉత్సాహంగా ఆయనతో మాట్లాడాలని ఉన్నామో ఆయన కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. ఇన్ని రోజులు కూడా ఆయన కూడా చాలా స్ట్రెస్ గురయ్యారు, కానీ అచ్చెన్నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఆయన మరింత బలంగా మరింత ఉత్సాహంగా ఈరోజు పనిచేయడానికి వస్తారే తప్ప ఆయనకి ఏ ఒక్కరు ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇది ఒక హెచ్చరిక లాంటిది, అచ్చెన్నాయుడు గారితో ఎందుకు పెట్టుకున్నా అని అనుకునే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. ఒక నీతి కలిగినటువంటి కుటుంబాన్ని మీరు టచ్ చేయాలని చూశారు, అది కూడా ఏంటి తప్పుడు ఆరోపణలతో. కేసు విషయం కూడా ఈరోజు చూసుకుంటే రోజు రోజుకి కేసు విషయంలో బయటకు వస్తున్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు అసలు అచ్చెన్నాయుడు గారికి ఆ కేసుకి ఆ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి విషయం రోజు రోజుకి కూడా బలంగా తయారవుతుంది. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి అదే మాకు శ్రీరామ రక్షగా మేము భావిస్తున్నాం. న్యాయం మీద, చట్టం మీద, ధర్మం మీద మాకు ఎప్పుడు కూడా నమ్మకం ఉంది. అందుకనే ఆ పోరాటాన్ని మేము ఎంచుకున్నాం. హైకోర్టులో మరి కేసు విషయంలో కానీ ఇంకా భవిష్యత్తులో ఏది ఉన్నా సరే న్యాయ పోరాటానికి మేము ఖచ్చితంగా నిలబడతాం, మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం. అచ్చెన్నాయుడు గారు మరి నీట్గా కోలుకోవాలని మరి ప్రార్థిస్తున్నటువంటి వారు ఎన్నో పూజలు చేశారు, ఎన్నో రకాలుగా మీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి కుటుంబం తరఫున, ఆయన తరఫున కూడా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా తొందరగా కోలుకొని మన అందరి మధ్యలోకి రావాలని, మనలో మరింత ఉత్సాహం నింపి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఒక బలమైనటువంటి ఒక స్తంభంలాగా అచ్చెన్నాయుడు గారు మన వెంట నిరంతరం కూడా ఉండాలని నేను కూడా మీతో పాటు ఆశిస్తున్నాను. అది తొందరలోనే జరుగుతుందని మరొకసారి కోరుకుందాం. మరి ఈరోజు బెయిల్ వచ్చినటువంటి విషయం, అందుకనే ఈ బెయిల్ చిన్నాన్న మనతో లేకపోవడం, చిన్నానికి ఆరోగ్యంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగడం వల్ల నేను కూడా చాలా మనస్తాపానికి గురై మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా నాకు సరైన అవకాశం కానీ సందర్భం కానీ రాలేకపోయింది. నిరంతరం ఈ కేసు ఫాలోఅప్ చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు, కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ఉండాలని నా వంతుగా ప్రయత్నం నేను చేశాను. మరి ఇన్ని రోజులకి అది సఫలమయ్యింది.